నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను గోపీకృష్ణ మనతో చంద్ర శ్రీనివాసరావు గారు అనలిస్ట్ ఉన్నారు ఆహ్వానిద్దాం శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం వెల్కమ్ సార్ వెల్కమ్ శ్రీనివాస్ గారు నిన్న పురంధేశ్వరి కొత్తగా ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలు స్వీకరించారు సో ఇప్పటివరకు ఒక ఎత్తు ఇక మీదట ఇంకొక ఎత్తు అని చూడాల్సిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఐ మీన్ జనసేన కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు ఒకటి లేవు గతంలో రాష్ట్ర బీజేపీ శాఖ జనసేన పొత్తులో ఉన్నామని చెప్పుకుంటూ కలిసి పనిచేసిన దాఖలాలు ఒకటి లేవు కాబట్టి నేను ఇప్పటివరకు ఒక ఎత్తు ఇంకొక ఇప్పుడు ఈ తర్వాత ఇంకొక ఎత్తు ఉంటుందా అని అడగడానికి కూడా కారణం ఇదే పురంధేశ్వరి కొత్త అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత జనసేన బీజేపీ సంబంధాలు రాష్ట్రంలో ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు ముందుగా తెలుగువారి ప్రేక్షకులకి మీకు అభినందన తెలియజేస్తూ తీసుకున్న టాపిక్లో బీజేపీ విషయంలో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పాజిటివ్గా ఉన్నాడు కానీ బీజేపీ ఎందుకో ఆంధ్రప్రదేశ్ కేడరు అంత పాజిటివ్గా లేదు అతనికి పూర్తిగా సహకరించాల ఆ విషయాన్ని పలు మీటింగ్లో కూడా కరెక్ట్ తను చెప్పగలిగాడు అది చెప్పగలడమే కాకుండా ఆ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కూడా తెలియకుండా సెంట్రల్ అపాయింట్మెంట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం ఎవరికి పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఆ దిశగా ఎందుకు పొత్తులు ఎవరితో పొత్తులు వెళ్ళాలి అనేది స్పష్టంగా బీజేపీ అధిష్టానాన్ని నడ్డా గారు కావచ్చు సంతోష్ గారు కావచ్చు అమిత్ షా గారితో ఒప్పించగలిగాడు అప్పుడు దాకా టీడీపీతో కలవటానికి సోమవీర్రాజు గారు కావచ్చు మిగతా నాయకత్వం కూడా ఎవరు ఒప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి పరిస్థితి మీరు చెప్తున్నది సోమవీరాజు గారు ఉన్నప్పుడు పరిస్థితి ఓకే అంటే జరిగిన ఈ పరిణామాలు దీనికి ముందు ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు లెక్క టీడీపీతో కలవడానికి ఒప్పుకోలేదు అని ఇప్పుడు టీడీపీతో కలవలేదు కదా ఇంకా అంటే కలవటానికి ఒప్పుకోలేదు అసలు టీడీపీతో కలిసి చేయం మేము ఓన్లీ జనసేనతో చేస్తామని చెప్పి సోమవీర్రాజు గారితో పాటుగా మిగతా ప్రధానమైన వ్యక్తులు కూడా అన్నారు ఓకే ఓకే ఇది ఎట్లా కుదిరిద్ది ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు పవన్ అని చెప్పి చాలా మంది విమర్శించారు ఈ వెళ్ళి సాధించింది ఏంది అక్కడ అపాయింట్మెంట్ కూడా వాళ్ళు పిలిచారా ఈయన ఈయన అడిగాడని చాలా మంది విమర్శించారు కానీ వాళ్ళు పిలిస్తేనే లేదు ఎందుకు నలభై సంవత్సరాల అనుభవంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలి ఓటు చెల్లకుండా ప్రభుత్వం ఏర్పడాలని జగన్మోహన్ ఎదుర్కోవాలంటే టీడీపీతో కూడా కావాలని చెప్పి బీజేపీ అధిష్టానాన్ని కూడా ఒప్పించాడు ఒప్పించి ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత జరిగే పరిణామాల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కలవటం డీడీ ఢిల్లీ పెద్దలతో ఇవన్నీ జరిగినాయి ఎవరు అనుకున్నా కాదనుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందే బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసే పొత్తులు వెళ్తాయి ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పురంధేశ్వరి గారు వచ్చి రావటంతోనే ఆమె అన్నారు ఫస్ట్ మాట నిన్న సోమవీరాజు గారు పవన్ కళ్యాణ్ గారు సఖ్యత ఉన్నారు నిన్న మా మిత్రుడే ఈరోజు నేను చెప్తున్నాను మా మిత్రుడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మా అధిష్టానం మేము మాట్లాడుకుంటున్నాం రేపు కూడా పవన్ కళ్యాణ్ మా మిత్రుడే అన్నారు మరి ఎందుకు పురంధేశ్వరి గారిని నేరుగా వెళ్ళి కనీసం విష్ చేసే ప్రయత్నం చేయలేకపోయారు జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్కి పరిమితం అయ్యారు ఏమండి ఆయనకున్న హెక్టిక్ షెడ్యూల్ కావచ్చు ఒకవైపు సినిమాలు కూడా ఆపుకొని ప్రజల్లో ఉన్నాడు ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు ప్రజలు ఇబ్బంది పడకూడదు ఒకవైపు జ్వరం ఉన్నా కానీ ప్రజల్లో మీటింగ్లు పెట్టేస్ట్ పరిశీలకు అంటే శ్రీనివాస్ చెప్పండి పరిశీలకులుగా ఈ సాంప్రదాయం కొనసాగితే గనక భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందని ఒక సంకేతాన్ని ఇచ్చిన వారు అయ్యి ఉండేవాళ్ళు కదా ఈ లాజిక్ పవన్ కళ్యాణ్ మిస్ అయినట్టు అనుకోలేమా ఏమో వరీ కావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆమె అధ్యక్షుడు లయంగాలని అందరికంటే బీజేపీ కేటర్ కంటే ఫస్ట్గా లెటర్ రిలీజ్ చేసి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు ఆయన అసలు ఒక రకంగా తెలుసు లేదు సోమవీ రాజు మారటానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇప్పుడు ఈ పురంధేశ్వర గారు రావటం కూడా మాకు సఖ్యతగా ఉండే వ్యక్తిని అపాయింట్ చేయండి అని చెప్పి అని మా దానివల్లనే పురంధేశ్వరు గారు ఈరోజు చాలా చాలామంది అనుకుంటున్నారు అవునా ఏ పరిణామాలు పవన్కి పురంధేశ్వరి ద్వారా అనుకూలించే అవకాశం ఉంది పురంధర్ గారు రాజు గారిలో మైనస్ పురంధేశ్వర్ ప్లస్ ఏంటి ఏంటి గతంలో కన్నాగారు వెళ్ళిపోవటానికి కారణం గారు గారిని నిరంకుశంగా చేస్తున్నాడనే ఇదిలో కన్నాగారు వెళ్ళిపోయి టీడీపీ జాయిన్ అయిపోయాడు తర్వాత తన కేడర్ కూడా వెళ్ళిపోయింది తర్వాత సోమవీరాజు గారు వచ్చిన తర్వాత బీజేపీ ఏమన్నా పెరిగిందా అంటే అది కూడా జరగల చాలామంది ఈయన విధానాల వల్ల వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకు వెళ్ళలేకపోతున్నాడని ప్రశ్నించారు దాంట్లో భాగంగా అందరూ ప్రశ్నించారు అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ చేశారు సో లేకపోతే సోమివారి రాజు ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం లేదు ఒకవైపు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా ఉంటున్నాడని కూడా చాలామంది అన్నారు ఏం చాలా చాలామంది అనేది కదా మీ అబ్జర్వేషన్స్ ఏంటి చాలామంది వాస్తవం అది అయ్యే కనపడినాయి కదా కాబట్టి బలంగా బీజేపీని ప్రభు ప్రభుత్వం ప్రజల్లోకి చొప్పించలేకపోయాడనే ఆ ప్రధానమైన ఆరోపణతోనే ఆయన్ని తప్పించి జాతీయ కార్యవర్గంలో తీసుకొని ప్రజలకి ఒక లెగసీ బీజేపీ కూడా ఆలోచిస్తుందంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్టీ రామారావు గారు కూతురు రెండు సెంట్రల్ మినిస్టర్గా కాంగ్రెస్లో చేసిన అనుభవం ఉన్నది మూడు నాలుగైదు భాషలు మాట్లాడగలదు ఐదు ఎప్పుడిని ఎప్పుడు కూడా పరుష పదజాలంతో ఎవరిని విమర్శించదు మంచి ఆరేటరు ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రసంగించిన అనుభవం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఎన్టీ రామారావు గారి లెగసీ ఆమె కలిసి వచ్చింది ఈ విషయంలో రెండు పవన్ కళ్యాణ్ అనే అగ్రెసివ్ ఉన్న పాలిటిక్స్ లీడర్తో జనసేనతో బీజేపీ సఖ్యతే కోరుకుంటుంది మొదటి నుంచి కూడా టీడీపీ అనే దానికంటే ముందు జనసేనతో కలిసి వెళ్దామనేది టీడీపీ అనే ప్రపోజల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ మూడు సఖ్యతగా ఉండే పొత్తులు పొడవాలి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే మంచి పరిణితి చెందిన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కావాలన్న ఉద్దేశంతో ఈరోజు పురంధర్సుడు గారిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా తీసుకొచ్చారు అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించి ఉండొచ్చు అనుకుంటున్నా ప్రతిపాదించి ఉండొచ్చు ఎందుకు ఎందుకంటే గతంలో ఇప్పుడు గారు ఉన్నప్పుడు కానీ సోమవీర్రాజు గారు ఉన్నప్పుడు కానీ మీరన్నట్టు ఏ మీటింగ్లు కలిసి వెళ్ళలేదు ఏ ప్రధాన సమస్యలపైన కలిసి పోరాడు చేయలే చేయలేదు ఏ ప్రెస్ మీటింగ్లో కూడా కలిసి పాల్గొనలేదు ఇవన్నీ జరిగినాయి కదా ఆ అభద్రతాభావం ఆ ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడానికి ఫుల్ ప్లెడ్జెడ్ పురంధశ్రీ గారిని ఆల్రెడీ ఆమె జాతీయ కార్యవర్గంలో ఉన్నది మహిళా మోర్చలో పనిచేసింది ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నది కాబట్టి ఆ అనుభవాన్ని ఇప్పుడున్న ఇదిలో జనసేన సఖ్యతో వెళ్తానికి బీజేపీ ప్రయత్నం చేసిందని శ్రీనివాస్ గారు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ బీజేపీని కూడా ఒక రకంగా బీజేపీ విభజించకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అంటే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి ఏదో కొట్టుకుపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి వచ్చేసరికి డిపాజిట్లు కూడా రాకుండా నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చిన సందర్భం ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయం అనే ఒక కోణం మీద సో ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ అంటే కనీసం ఒక సర్పంచ్నో ఎంపీటీసీనో జెడ్పీడీసీనో కనీసం గెలిపించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ మీద ఒకంత కోపంగా ఉన్నమాట వాస్తవం మీకు తెలుసు మీరు అబ్జర్వ్ చేస్తుంది ఈ పరిస్థితుల్లో జనసేన టీడీపీ పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఇదిగో మా మేము బీజేపీతో ఉన్నాం అని చెప్పడం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నాకు బీజేపీ అండగా లేకపోయినా అని బీజేపీతో నేను లేను అని నేను దూరం జరిగానని ఒక ఇండికేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ రెండు పార్టీలు పోయి రాష్ట్రానికి అన్యాయం చేసినా అని చెప్పుకుంటున్న బీజేపీతో పొత్తులో వెళితే జనాలు అంగీకరిస్తారా అంటే జనాలు ప్రజలు మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో మోసం చేసిందన్న ఇదితో కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపేణ తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా పుంజుకుంటుంది మనం ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ అవుతుంది పుంజుకుంటుంది అంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం గతంలో జరిగిన పరిణామాలు మీరు ఉదహరించారు కాబట్టి రాష్ట్ర విడిపోవడానికి కారణాలు కూడా మీరు చెప్పారు కాబట్టి నేను రేవంత్ రెడ్డి విషయం చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ ఏమర్ అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది లేదు రెండు అన్యాయం చేసిందంటూ ప్రతి ఒక్కరి పాత్ర ఉంది రాష్ట్రం విడిపోయే క్రమండి మూడోది ప్రధానమైన ప్రధానమంత్రి గారు సాక్షాత్తు రెండు వేల పద్నాలుగులో వచ్చి ఏదో నీళ్ళు ఇచ్చారు అవి ఇచ్చారు ఇచ్చాడు తప్పితే ఏమీ చేయలేదనే భావన ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రపంచ ప్రజాదరణ పొందిన మోడీ గారి యొక్క చరిష్మ చూస్తున్నారు రెండు ఒక్క మీరు అన్నట్టు ఒక సర్పంచ్ వెళ్ళిపోయినా ఒక ఎంపీటీసీకి వెళ్ళకపోయినా కానీ ఈ ముప్పై మంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు మిగతా అంతా కలిపి ముప్పై మంది అధికార పక్షులు ఎందుకు సెంట్రల్లో వెళ్ళి సాగి సాగిలి పడుతుంది వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని మాకు ఈ రకాలు కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు ఎందుకు వీళ్ళు పోలవరం ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోతున్నారు ఎందుకు ఎందుకు విశాఖ స్టేళ్ళని కాపాడుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కాదంటారా వాళ్ళు గట్టిగా ఉంటే ఎంపీలంతా కలిపి పథకాలు స్పెషల్ స్టేటస్ని పోలవరం పూర్తి చేసేవాళ్ళుగా ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో గట్టిగా ఉండి రాజీనామాలు చేసి ఏం సాధించగలిగాం అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజలు మీరు అన్నట్టు ఒక ఎమ్మెల్యే లేకపోయినా త్రిపుర లాంటి రాష్ట్రాలు చూసుకోండి పక్కనున్న తమిళనాడు చూసుకోండి ఒక్క కార్పొరేటర్ ఒక చిన్న స్థాయి లేకని ఈ ఈరోజు త్రిపురని లీడ్ చేస్తుంది బీజేపీ దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలు ఆల్మోస్ట్ బీజేపీ ఉన్నది త్రీ సెవెంటీ ఆర్టికల్ రూపేణ కావచ్చు కొన్ని దేశ దేశ త్రిపుల్ తలా కావచ్చు దేశ రక్షణ సార్ ఇక్కడ మీరు మిగతా రాష్ట్రాల పరిస్థితులు అన్నీ వేరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు చాలా ప్రత్యేకమైన పరిస్థితులు భౌగోళికంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న కమ్యూనిటీల పరంగా సామాజిక వర్గాల పరంగా చూసుకున్న చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజించబడింది విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీని ఇప్పుడు ప్రజలు వాళ్ళతో కలిసి వెళ్ళే వాళ్ళని ఎలా నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఒకవేళ వీళ్ళు వెళితే గనక ఆత్మహత్య సదృశ్యం అవదా మీలాంటి విశ్లేషకులే చాలామంది మాట్లాడుతున్నారు లేదండి అంటే విశ్లేషకులు కొంత వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు ఉండొచ్చు కానీ ఇక్కడ మళ్ళీ ఈ మూడు పార్టీలు కలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవచ్చు ఇప్పుడు మరి అమిత్ షా వచ్చి ఇదే ఇదిని భ్రష్టాచార గవర్నమెంట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విమర్శించాడు విమర్శించిన మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పోయి తెలియదా ఈ ముఖ్యమంత్రి తెలియదా ఈ ఈ యొక్క బీజేపీ అన్యాయం చేసిందని చెప్పి ఈ నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఇరవై మూడు మంది ఎంపీలు అయిన జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా నేను నన్ను గెలిపించిన అన్ని ఎంపీలు ఇరవై ఐదు ఎంపీలను గెలిపించండి నేను ఎవరు వచ్చినా సెంటర్లో మెడలో ఉంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎందుకు వెనకడగేశాడు చెప్పండి ఇది ఎవరి లోపం ఇక్కడ ఇక్కడ అడిగి చేపించుకునే ఇదిలో ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో ఎందుకు కలవాల్సి వచ్చిందని ముస్లింలు కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు మీకు హక్కులకు భాగం కలిగితే నేను మీకు నిలబడతానని అంటున్నాడు నేను ఎందుకు మద్దతు ఇచ్చానో క్లియర్గా చెప్తున్నాడు అనుభవం ఉన్న వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలంటున్నాడు ఆ క్రైటీరియాలో రేపు ఏదైనా కానీ ఏదైతే మీరు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకురాలేకపోయిందో వైసీపీ ప్రభుత్వం కూడా ఏది పోలవరం కావచ్చు స్పెషల్ స్టేటర్స్ కావచ్చు విశాఖ రైల్వే కావచ్చు ఇవన్నీ కూడా నేను త్యాగాలను నేను నా సెంట్రల్తో నాకు సఖ్యత ఉన్నదనేది ప్రజల్లో చొప్పించగలుగుతున్నాడు జనాలు కన్విన్స్ అవుతారు కన్విన్స్ అవుతారు ఎందుకు ఎవరు ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాలు మీరు ఎగ్జాంపుల్ తీసుకోవద్దు అంటున్నారు సార్ యూపీలో అసలు బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ సమాజ పార్టీ తర్వాత తప్పితే బీజేపీ జెండా పట్టుకున్న ఒకప్పుడు లేరు మరి గ్రామస్థాయిలో రెండోసారి కూడా అక్కడున్న ఆదిత్యనాథ్ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు ఎంటైర్ కులాలు డిఫరెంట్ కులాలు కురుక్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఈ సిచ్యువేషన్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాష్ట్రం ఒక్క బీజేపీ గురించి మాట్లాడట్లేదు బీజేపీతో కలిసి వెళితే జనసేన టీడీపీని ప్రజలు ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు వైసీపీకి చూసారా చూసారా వాళ్ళు పోయి రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతోటి కలిశారు అని చెప్పుకోవడానికి వైసీపీకి ఇంకొక అవకాశం ఇచ్చింది వైసీపీకి అవకాశం లేదు కదా వైసీపీ చేయలేకపోయింది వైసీపీకి అవకాశం ఇచ్చారు నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఇంతమంది ఎంపీలైనా మెడలు వంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచలేకపోగా ఏమీ అడగలేకపోయాడు ఏమీ తీసుకురాలేకపోయాడు కాబట్టి మేము తీసుకొస్తాం అది ఆయన చేయలేకపోయాడు బీజేపీ కూడా పొత్తుతో ఉన్నారు కాబట్టి కంపల్సరిగా మేము విధానాలతో వెళ్తాం మేము తీసుకొస్తాం డైరెక్ట్గా యాక్సెస్ టు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అక్షులు హక్కుల పరిరక్షణ కోసం మేము కాపాడుతామని చెప్పి ఆ లైనప్లో ఇప్పుడున్న ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఇంత కలయిక లేదు టీడీపీకి బీజేపీకి అటువంటి వ్యక్తి కూడా ఒక మెట్టు దిగి ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఇదితో ఎన్డీఈలో కల కలవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కలిగిందంటే ఆయన నలభై సంవత్సరాల అనుభవం కలిగింది కదా కలిగింది కలిగింది కదా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కూడా నిన్న కూడా నిన్న మొన్న మీటింగ్లో ఆదినారాయణ రెడ్డి పురంధైశ్రీ గారు మాట్లాడిన తర్వాత ఏంటి సార్ పరిస్థితి అంటే తప్పదు దేశ సౌభాగ్యం ముఖ్యం కొన్ని 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 సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి అని చెప్పి అన్నాడంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి బీజేపీతో కలిసి జనసేనతో కలిసి పో పోవటానికే ప్రయత్నం చేస్తానని మనం అర్థం చేసుకోవాలి కదా అదే జరిగిందండి సో ప్రజలైతే కన్విన్స్ అవుతారని మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూటికి నూరు శాతం కన్విన్స్ అవుతారు ఎందుకంటే మెడలు వంచి నేను రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ తీసుకురాన వ్యక్తే ఏమి చేయనప్పుడు ఇంత ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు సాక్షాత్ అమిత్ షా వచ్చే భ్రష్టాచార్ గవర్నమెంట్ అని చెప్పేసి ఆక్రమణలు ఫ్యాక్షనిజం ఎక్కువైపోయిందని చెప్పి ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ప్రశ్నించినప్పుడు అదే అమిత్ షా పోయి మళ్ళీ కలిసి రిక్వెస్ట్ చేసుకున్న ఈ వ్యక్తిని ఏ విధంగా నమ్ముతారు కాబట్టి సఖ్యత ఉన్న వ్యక్తులు పర్సనాలిటీ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉండి మోడీ గారితో డైరెక్ట్ యాక్స్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ మూడు కలిస్తే పవన్ కళ్యాణ్ గారి చరిష్మ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం తర్వాత మోడీ గారికి ఉన్న విశేష ప్రజాదరణ ఈ మూడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో వర్కౌట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇంకొక కీలకమైనటువంటి అంశం చర్చల్లో ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుల్లో మాత్రమే ఉన్నాడు బీజేపీ పార్టీ కాదు బీజేపీ పార్టీ ఒకవేళ బలపడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత అరాచకం వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని అనుకుంటే దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటే కేంద్ర నిఘా సంస్థల ద్వారా అదేదో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమవీర్రాజుకో మన రాష్ట్రం కాకపోయినా ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావుకో లేకపోతే పురంధేశ్వరి కీలక నాయకురాలుగా ఆమె మహిళా మోర్చాలో ఆమె కీలక నాయకురాలుగా ఉన్నారు సెంట్రల్ కమిటీల్లో కూడా ఉన్నారు అంటే అధ్యక్షురాలు కాకముందు ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులకి ఇచ్చి బీజేపీ ద్వారా ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఉంటే కేంద్ర నిఘా సంస్థలు ఇలా హెచ్చరిస్తున్నాయి మేము ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని తీసుకెళ్ళి ఉంటే బీజేపీకి మైలేజ్ వచ్చేది కదా ఆ మైలేజ్ మాకు వద్దనుకుని పవన్ కళ్యాణ్కి ఇచ్చిందా ఈ సమాచారం అనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు వేయొచ్చు పొత్తులు పొడవకుండా వీళ్ళు కలవకూడదు దత్తపుత్రుడు రకరకాల ఆరోపణలు చేస్తుంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష ప్రధానమైన అధికార పక్షం ఏదైనా ఆరోపణ చేయొచ్చు అది పక్కన పెడితేనే మీరన్న పాయింట్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీఎం అవడానికి మొదటి నుంచి కూడా బీజేపీ సుముఖం ఉంది బీజేపీ సెంట్రల్ నాయకత్వం ఆయన ఏ విధంగానే ఎమర్జ్ అవ్వాలా లీడర్ అవ్వాలా ముఖ్యమంత్రి అవ్వాలని బీజేపీ మొదటి నుంచి కోరుకుంటుంది ఆ భాగంగానే ఈ పొత్తులు ఈ కలయికలు జరుగుతూ ఉన్నాయి రెండోది మీరు అన్నట్టు రెండో పాయింట్లో జీవీఎల్ నరసింహారావు కావచ్చు లేకపోతే రాజు గారు కావచ్చు ఎందుకు వీళ్ళే ఆ క్రెడిట్ తీసుకోకుండా అది పవన్ కే ఎందుకు అనేది మీ మీ కానీ ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఏంటంటే బీజేపీ సెంట్రల్ పెద్దలతో నేను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అధికారులు కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో చెప్పారు మీ రాష్ట్ర ప్రజల్ని అలర్ట్ చేయమన్నారు అని చెప్పేసి ఒక ఒక పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మీడియాలో చెప్పడం జరిగింది అంతే కదా జరిగింది ఇప్పుడు అదే సమయంలో ఏంటంటే అందరికీ సంబంధాలు ఉంటాయి పెద్ద పెద్ద సంబంధాలు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి సెలబ్రిటీస్ కాబట్టి ఉంటాయి ఆ సమాచారాన్ని ఆయన ఈ విధంగా ఇన్కలెక్టరేట్ ప్రజల్లో చొప్పించాడు అది ఎందుకు చేయలేకపోయింది అనేది ఇప్పుడు బీజేపీని అడగ అది మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఈయన ఎందుకు చేయలేదు తర్వాత సాక్షాత్తు జాతీయ కార్యవర్గంలో నియమించబడిన తర్వాత సోమర్రాజు గారు వచ్చి ఈ పవన్ కళ్యాణ్ ఆరోపణని ఇట్లా అనేక రకాలుగా అన్యాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించారు లక్ష పదిహేను వేల కోట్లు లెక్క చెప్పలేదు అన్నాడు ఒకవైపు హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతున్నారు మీరు సెంట్రల్ బీజేపీ ఉంది కదా మీరు జాతీయ కార్యవర్గ సభ్యులు కదా మీరు స్పందించిన ప్రశ్నించినప్పుడు సోమ్యరాజు గారి స్పందన కూడా ఏమంటాయండి ఫస్ట్ పాయింట్ వాస్తవే అనేక రకంగా అవినీతి ఈ ప్రభుత్వంలో ఉన్నది ఎంక్వైరీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అన్నాడు రెండు మిస్యూజ్ అవుతుంది పద్దెనిమిది వేల మంది ఏమయ్యారో తెలియదు ఇది చాలా పెద్ద నేరం మేము కూడా సమాచారం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదైనా ఉంటే అది ఇస్తే గనక మేము సెంట్రల్తో మాట్లాడి అది న్యాయం చేయడం చేస్తాం అది అది ఒక రకంగా మీరు అన్న పాయింట్లో కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది వీళ్ళు తెప్పించుకుంటే వీళ్ళు తెప్పించుకోవచ్చు కదా వీళ్ళే తెప్పించుకోకుండా ఆ మాట శోభవీర్రాజు గారు అన్నాడు అది కొద్దిగా అతిశయక్తిగా అనిపించింది కానీ యాక్ష్ యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు చేయగలిగితే బీజేపీతో మాకే క్రెడిట్ రావాలన్నప్పుడు అనుకుంటే ఎందుకంటే సఖ్యత ఈ ఇరవై ఐదు మంది ఎంపీలు సపోర్ట్ రాజ్యసభలో కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేక ఓహో ఇదా లాజిక్ అంతే కదా సార్ వీళ్ళు రాజ్యసభలో వీళ్ళు సపోర్ట్ కావాలి ఏ బిల్లు అయితే యాక్సెప్ట్ చేయటం అందుకనే కదా ఎప్పుడు కావాలన్నా అపాయింట్మెంట్స్ కానీ అన్ని కూడా ఇస్తుంది వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి అమిత్ షా మోడీ అంటే స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ డెఫినెట్ గా ఉంటాయి రాజకీయ పార్టీలో ఎన్ని కూడా టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మోడీ గారిని వీళ్ళు ఇది కాకూడదు ఇప్పుడు ఇప్పుడు ఆల్టర్నేట్ దొరికాడు సోమ్యుడు ఇప్పుడు వీళ్ళిద్దరులో బేరీజ్ వేసుకుంటారు ఎవరితో ముందుకెళ్ళాలి కర్ర విరకూడదు బాబు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పవన్ కళ్యాణ్ అయితే మాకు ఎప్పుడు ఇదిగా ఉంటాడు హితంతోనే సఖ్యత స్టాండ్లోనే ఇప్పుడు పురదర్శన బీజేపీ అధ్యక్షులుగా అయిందనేది మనం అనుకోవాలి సో క్లియర్గా బీజేపీ తన ఆలోచన విధానాలు రాష్ట్రంలో చూపించడం కోసం పవన్ కళ్యాణ్ని సాధనంగా వాడుకుంటుంది బీజేపీ అధ్యక్షులను కూడా పక్కన పెట్టి అంతే హండ్రెడ్ పర్సెంట్ మనం సార్ థ్యాంక్ యూ